ఇంధనము, విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీ ప్రతి సంవత్సరానికి ఒకసారి పెంచుతూనే ఉన్నారు. నిత్యవసర వస్తువులు అయితే నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండేదాన్ని ప్రతి సంవత్సరం 60 రూపాయలు. ఈరోజు వచ్చేసి 200 రూపాయలండి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పథకాలకు డబ్బులు వేస్తే చాలా అంటే పేదవాడిని ఆలోచించాల్సిన పని లేదా? ఏదో ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి అనంతపూర్లో ర్యాలీ చేసుకుంటే వాళ్ళు ఇలాగనే చేసుకోండి. రోడ్ల మీద ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ కార్యక్రమాలు చేసేది. నువ్వు ఎందుకు నువ్వు పరిపాలన చేంజ్ చేయకుండావా? ప్రజలని ప్రాణాలు తీనీకుని ఉండవా? దాని మీద బాధ్యత లేదా? ఒక విగ్రహం రారు అడిగే బాధ్యత లేదా ఎవరికి? అంటే ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా? మీ ఇష్టానుసారం రాజ్యం పరిపాలిస్తున్నారా మీరు? ఎక్కడ పోతుంది మీ పరిపాలన? అది కూడా మీరు ప్రజలు ఆలోచించుకున్నారా? గతంలో నలుగురు చంద్రబాబు నాయుడికి పట్టం కడితే మనమందరము కూడా ఇక్కడ బాగుంటాము, ఆనందంగా ఉంటాము. కానీ ఓనర్లు కూడా ఏమీ లేదు. ఎక్కడన్నా కంపెనీలు కానీ ఏమైనా తెస్తున్నాయా? మన రాష్ట్రంలో ఏదైనా బాగుపడుతున్నాయా? కంపెనీలు వచ్చినాయా? ఏమన్నా ఒక కంపెనీ వచ్చి ఏదైనా 10 మంది ఉద్యోగాలు వచ్చినాయా? ఏమీ లేదు. బ్రాంచ్ షాపులు ఇచ్చేస్తూనే ఉన్నాము. బ్రాంచ్ షాపు రేట్లు పెంచుతున్నాం కానీ ఇంటికి వచ్చిన ఆదాయం మనం నువ్వు తీసుకుంటున్నావు కానీ కాబట్టి ప్రజల తెలుసుకొని 2024 చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మనమందరం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది, అందరం బాగుంటాము, అన్ని భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. అదే మాదిరి అమ్మఒడి వస్తున్నాడు. అమ్మఒడి ఈరోజు చరిత్ర కూడా అమ్మఒడి అంటాడు. 75 300 యూనిట్లకు 300 రూపాయలకు తక్కువ రాకూడదు అని అంటున్నావు. ఇవన్నీ చేస్తే ఇవన్నీ చెప్పావా? నువ్వు పాదయాత్రలో చెప్పినావా ఇవన్నీ? ఈరోజు ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ గుర్తించుకొని మనం కూడా 2024 చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని సభాముఖం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం.